ఎలాంటి ఫీచర్ చూసానంటే ఫేస్బుక్లో నిండు గర్భిణి గర్భవతి ఆ గర్భవతి మెడ మీద ఒక బిడ్డ మెడ మీద ఒక బిడ్డ బట్టలు మోట నెత్తి మీద మెడ మీద బిడ్డ బట్టలు మోట ఏమో నెత్తి మీద కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుండి ప్రయాణం చేసుకుంటా వస్తుంది వలస కూలీలు చాలా చాలా ఉదారమైనటువంటి పరిస్థితి కాలుకు చెప్పులు లేవు అరిగిపోయినా ఏమా అంటే ఇదిగో పొట్ట చేత పట్టుకుని నేను నా భర్త కొన్ని వందల కిలోమీటర్ల దూరానికి ప్రయాణం చేశాం ఈ కరోనా మహమ్మారి వలన మాకు తిండి గింజలు లేవు ఆ ప్రభుత్వం పట్టించుకుంటలేదు వాళ్ళేమో వెళ్ళిపోమంటున్నారు వీళ్ళేమో రావద్దంటున్నారు మా గోడు ఎవరికి చెప్పుకోవాలి అనేసి అయితే అయింది అనేసి ఎంతో దూరం నుంచి వలస కార్మికులు అందరూ వస్తున్నారు ఇది చాలామంది చూశారు చాలా బాధపడ్డారు కానీ చాలామంది చూసి బాధపడితే వాళ్ళ కడుపు నిండుతుందా వాళ్ళ అవసరత తీరుతుందా చెప్పండి పక్కింట్లో అన్నం పెట్టుకో అన్నం వండుకోలేదు వెళ్ళి ఆలతోపాటు బాధపడి రెండు కన్నీళ్ళు కార్చేసి వచ్చేసాం అనుకో వాళ్ళ కడుపు నిండుతుందా కడుపు నిండాలంటే ఏం చేయాలి నువ్వు జీవపు క్రియ చెయ్యాలి క్రియ అనగా పని అని అర్థం జీవపు క్రియ అనగా నువ్వు జీవములో దాఖలవ్వటానికి కావలసిన ఒక మంచి పని అక్కడ చెయ్యాలి నీకు అర్థమవుతుందా ఇది చాలామంది చూశారు కానీ ఒక్క ఆయనకి కళ్ళంత నీళ్ళు తిరిగింది తన పూర్వపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఒక అతను నేను ఈ స్టేజ్కి రాకముందు నేను ఒక వలస కార్మికుండా పొట్ట చేత పట్టుకుని కొన్ని వందల కిలోమీటర్ల దూరానికి ప్రయాణం చేసి అక్కడ పనిపాటు చేసుకుని అక్కడ వచ్చినటువంటి సొమ్ముతో నా భార్య పిల్లలను పోషించుకునేటువంటి వలస కార్మికుడిని కదా నేను ఈరోజు ఇంత స్టేజ్లో ఉన్నాను అంటే ఆ రోజు వలస కార్మికుడైనటువంటి ఆ యొక్క బాధ నాకు తెలిసిన అతను ఏం చేశాడు అంటే వాళ్ళందరికీ ఒక ట్రైన్ బుక్ చేశాడు ఎవరో తెలుసు మనకి సినిమాలో విలన్గా నటిస్తున్నటువంటి ఒక వ్యక్తి అతను ఒక అన్యుడు దేవుడికి తెలీదు సమాజానికి అతను ఎలా తెలుసు అంటే ఒక విలన్గా తెలుసు ఎంతోమంది బడా హీరోలు ఉన్నారు ఎంతోమంది బడా హీరోలు ఉన్నారు ఒక ప్రతి నాయకుడిగా యాక్ట్ చేస్తూ ఒక విలన్గా యాక్ట్ చేస్తూ హీరోతో తనులు తింటూ హీరోతో తప్పుడు మాటలు మాట్లాడిపించుకుంటూ ఒక హీరోయిజంగా లేకుండా ఒక విలనిజంగా యాక్ట్ చేసినటువంటి వ్యక్తి కళ్ళల్లో నీరు తిరిగే వలస కార్మికులందరికీ ఒక ట్రైన్ను బుక్ చేసేసాడు అంత గొప్ప మనసు ఎంత ఉన్నతమైన మనసు చెప్పండి పెద్ద పెద్ద హీరోలు అని చెప్పుకుంటున్నటువంటి దౌర్భాగ్యులు నిప్పు పుట్టిన తర్వాత వంట నేర్చుకున్నట్టుగా చిరంజీవి గారు వంట చేశారంట దాన్ని పెద్ద న్యూస్ ప్రతి మీడియాలో న్యూస్ వాట్సాప్ల్లో ఆయనే ఫేస్బుక్ల్లో ఆయనే ఏంటి నిప్పు పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలకు వంట నేర్చుకున్నాడంటే ఈయన అలాంటి వాళ్ళు ఎవరైనా కనీసం వలస కార్మికులకి కూలి పని చేసుకుంటున్నటువంటి వాళ్ళకి కనికరించి వాళ్ళు ఎన్నో కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తూ ఉన్నారని వాళ్ళకి ఎవరికైనా కనికరించి కనీసం వాళ్ళ ప్రయాణానికి సంబంధించినటువంటి ఛార్జీలు పెట్టుకుని వాళ్ళను ఒక గమ్యాన్ని చేర్చారంటారా చెప్పండి కానీ చేర్చలేదు ఇదో ఈ వ్యక్తి అన్యుడైనా సరే ఈ వ్యక్తి ఏం చేశాడు జీవపు క్రియలను చేశాడు.